హాయ్ టు వెల్కమ్ పొలిటికల్ బెంచ్ దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది దీనితో అందరిలో పలు విషయాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి ఈ క్రమంలో రక్తదానం చేసే విషయంలో నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కౌన్సిల్ కీలక సూచన చేసింది కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత ఇరవై ఎనిమిది రోజుల వరకు రక్తదానం చేయొద్దంటూ ఎన్బిటీసీ సూచనలు చేసింది గత నెల పదిహేడున జరిగిన ఎన్బిటీసీ పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు డైరెక్టర్ డాక్టర్ సునీల్ గుప్తా పేర్కొన్నారు దీనికి సంబంధించి బ్లడ్ కౌన్సిల్ ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేసిందని తెలిపారు అంటే మొదటి డోసు తీసుకున్న యాభై ఆరు రోజుల వరకు రక్తదానం చేయడానికి వీల్లేదన్నమాట రెండో డోసు తీసుకున్న ఇరవై ఎనిమిది రోజుల తర్వాత మాత్రమే వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలోనే వెల్లడించింది కరోనా బారి నుంచి రక్షించుకోవడానికి తీసుకునే వ్యాక్సిన్ ఏదైనప్పటికీ రెండో డోసు తర్వాత ఇరవై ఎనిమిది రోజుల వరకు రక్తదానానికి ఆగాల్సిందేనని ఎన్బిటీసీ వెల్లడించింది అంటే తొలి డోసు తీసుకున్న అనంతరం యాభై ఆరు రోజుల పాటు రక్తదానం చేయొద్దని సూచించింది వ్యాక్సిన్ రెండు రోజులు తీసుకున్న తర్వాతే శరీరంలో కోవిడ్ వైరస్ ని ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే కాగా ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు మద్యం తాగొచ్చా ధూమపానం చేయొచ్చా అన్న వాటిపై కూడా పలు అనుమానాలు ఉన్నాయి వాటికి కూడా కేంద్ర వైద్యాధికారులు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మద్యపానం చేసినా ధూమపానం చేసినా టీకా ప్రభావం తగ్గుతోందనడానికి ఆధారాలు లేవని అధికారులు తేల్చి చెబుతున్నారు